ఇవాళ ఈ కేసీఆర్ దగ్గర మళ్ళా జాయిన్. ఇంకా మున్సిపాలిటీ కార్మికుల సమ్మె చేస్తే తీసేస్తా అంటావు, ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తా అంటే మొత్తం తీసేస్తా అంటావు, చచ్చిపోతున్నారని చెప్పి అక్కడ కూడా కొట్లాడినా. మంత్రిగా ఉన్నా కానీ కొట్లాడినా, కాకపోతే ఎక్కువ రోజులు ఉంచుకున్నాను, తొందరగా తీసేద్దాం అనుకున్నా కానీ తీసేయలేకపోయాను. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా కొట్లాడే బాధ్యత నాకే వచ్చింది. ఈ హైడ్రా మీద మొట్టమొదటిగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది నువ్వెందుకు పోతున్నావు వాళ్ళకు, నీకేం ఎక్కడుందని చెప్పండి. నేను నేనే కోరా బిడ్డ, నాలాంటోడు చెప్తేనే ఇంత ఆలోచన చేస్తారు, నాలాంటోడు చెప్తేనే చర్చ జరుగుతుంది, నాలాంటోడు చెప్తేనే స్పందిస్తుంది, లేకపోతే దానిపై దానాలు మాట్లాడితే స్పందించని చెప్పి నేను స్పందించి 40-50 రోజులు అవుతుందని కూడా నాకు తెలిసి పక్షిలాగా కొట్లాడినా. ఇవాళ మొట్టమొదటిసారిగా ఏ ఆంధ్రజ్యోతి పత్రిక రేవంత్ రెడ్డి ఆహా ఓహో అన్న పత్రిక, రేవంత్ రెడ్డిని అధికారం తీసుకొచ్చడం ఎజెండాగా ఉన్న పత్రిక ఇవాళ బ్రహ్మాండంగా రాసింది రాధాకృష్ణ గారు. థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు. ఇవాళ నిన్ననేమో హైడ్రా ప్రజల ఆగ్రహానికి గురవుతుందని చెప్పి నిలబెట్టిండు, ఇవాళ మాత్రం ఆర్కే పలుకు అనుకుంటే దాంట్లో మంచిగా రాసిండు, సంతోషం. అంటే బాధ ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే, నీకు అధికారం కట్టాడు రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినాం మనం, మంచిగా పాలించమని చెప్పించినాం కానీ ప్రజల్ని వేధించి ప్రజల కళ్ళలో కళ్ళీలు చూసి ప్రజలకు భద్రత లేకుండా చేసి ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసి నువ్వు నవ్వుతున్నావు, నువ్వు గొప్పోడివి రాజు అంటే నువ్వు సైకో తప్ప నువ్వు గొప్ప రాజు కాదు, నువ్వు శాడిస్ట్ మెంటాలిటీ తప్ప ప్రజలను ప్రేమించే మెంటాలిటీ కాదు అని చెప్పి నేను అంటున్నా. దాని మీద చర్చ కూడా తెలుసుకుందాం. ఇవాళ నేనేమంటున్నా మీ అందరికీ, నేను నా చేసే విజ్ఞప్తి, నాకు కూడా వేరే పని ఉంది కాబట్టి గంట సేపు చెప్పినా 2 గంటలు చెప్పినా రోజు గన్ని ఉన్నాయి నాకు నా దగ్గర. నేను మొన్న 50 రోజులుగా నేను తిరగని చెరువు లేదు, పలకరించని కుటుంబం లేదు, తెలుసుకొని బాధ లేదు. ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖం, ఆ బాధ నిన్న లచ్చమ్మ అంతకుముందు నాడు కూలగొట్టినాడు పోతున్నావు, నా కాళ్ళ మీద పడి ఏడ్చింది, నన్ను పట్టుకొని బిడ్డా కాపాడ బిడ్డ అని ఏడ్చింది. కానీ ఆమెకు ధైర్యం సరిపోనట్టున్నది, ఆ భూమి బిడ్డలకిచ్చింది, బిడ్డలను చేసుకున్న అల్లుళ్ళు ఈ భూమి చెల్లాడే కదా మీరు కట్టం తీసుకురమ్మని చెప్పి వాళ్ళు ఎంత వేధించో తెలియదు, కానీ ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది మొన్న ఆ శవం కడిగిపోయింది. అంటే ఇట్లా నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, నాకు తెలిసి ఇంకా పిచ్చి పని ఈ ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. జ్ఞానోదయమై మర్యాదగా వీటి మీద సమీక్ష చేసి దీనికి ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి తప్ప, నీ తాత జాగీర్లాగా నీ అబ్బ జాగీర్లాగా మా ప్రజల్ని వేధిస్తే చూస్తూ ఊరుకుంటామని అంటే మాత్రం మూర్ఖత్వం అయితే అందిస్తుంది. రేవంత్ రెడ్డి అధికారులు లేని మస్తు మాట్లాడినావు, అధికారులు ఉన్నావు, ముఖ్యమంత్రి అయినావు, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు, ఇలా నా పదవి, నా ఎంపీ పదవి నా అమ్మ ఇయ్యలే, నా ఎంపీ పదవి కొనుక్కుంటే దొరికిన సరుకు కాదు, నా ఎంపీ పదవి మల్కాజిరి ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించి ఓటేస్తే వచ్చింది ఈ పదవి, ఎంపీ పదవి. నేను ఇక్కడ హామీ ఇచ్చిన మా ప్రజలకు కాళ్ళకు ములిగితే పన్నుతో పీకుతా అని చెప్పి చెప్పిన, మచ్చ తేను మీకు అని చెప్పిన, పిలిస్తే పలికే బిడ్డలా ఉంటా అని చెప్పిన, నీవేం చెప్పినావు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద నువ్వు ఇచ్చిన హామీలు, ఒక గ్యారంటీ సోనియా గాంధీ గారి చేత, ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ గారి చేత, ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ గారి చేత, ఒక గ్యారంటీ ఖర్గే గారి చేత, మిగతా గ్యారంటీ మీ చేత ఓపెన్ చేసిన మన వాస్తవం కదా, ప్రకటించిన మన వాస్తవం కదా, గవస్తేయమని చెప్పి మీద ఎదురు చూస్తుంటే నువ్వు పేనం మీద నుంచి పొయ్యిల పడేట్టుగా ఆయన బాధనే పనిచేయలేక నీకు ఓటేసిన కర్మానికి ఇలా పొయ్యిల పడే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి. ఇది నీకు మంచిది కాదు, నీకు మంచిది కాదు. నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా నాకు తెలియదు, అనుభవం ఉందా నాకు తెలియదు, నువ్వు దేని రెచ్చగొట్టి గెలిచినా తెలియదు, కానీ వచ్చిన దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామనుకున్నా కానీ కాలుతో తంతమని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు. ఇవాళ బాధపడుతున్నారు, అనేక విషయాలను అడ్డం పెట్టుకొని వచ్చిండు, కానీ ఇవాళ ఎవరు నీకు మద్దతు ఇచ్చిండ్రో, ఎవరు నువ్వు రావాలని చెప్పి కష్టపడరో వాళ్ళందరూ కూడా ఇలా మొదలు పడుతున్నారు. కొంతమంది బహిరంగంగా విమర్శిస్తున్నారు, కొంతమంది సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చినమాట వాస్తవం కదా మీరు చెప్పండి. కానీ నేను ఒకటే అంజిరెడ్డి గారు 2 మాటలు చెప్పబోతున్నా మీకు, నా జిమ్మెదారు, ఇవాళ పట్టాభూములలో ఇల్లు మీద ఏమైనా చేయి పెడితే ఖబర్దారని చెప్పి హెచ్చరించిపోయినా నేను మీ వెంట ఉంటాను. కోర్టులు ఉన్నాయి, నిన్ననే కోర్టు తప్పట్టింది, నువ్వెవడివి రా, నువ్వు ఆనాడు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు కాదా, ఆనాటి కలెక్టర్లు కలెక్టర్లు కాదా, ఆనాటి మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు కాదా, వాళ్ళు ఎట్లా పట్టాలు ఇస్తారు,
వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు ఎట్లా ఇవాళ ట్యాక్స్ వసూలు చేస్తారు, ఇవాళ నువ్వు వచ్చి ఇల్లీగల్ ఎట్లా అంటావు? నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది నా పాత ముఖ్యమంత్రులు తప్పు చేసిందని చెప్పి ముక్కు నిలగడాయి ఫస్ట్. నీ పార్టీ ఆనాడు ముఖ్యమంత్రులు తప్పు చేసిందని చెప్పి నువ్వు ముక్కు నిలగడాయి, తర్వాత మాట్లాడదాం. కానీ ఇట్లా నువ్వు మమ్మల్ని వేధిస్తా అంటే మాత్రం మంచిది కాదు. అనేక మందిని చూసినాం మేము, అనేక మందిని చూసినాం, నిన్ను కూడా చూస్తున్నాం. మంచి పని చేస్తే గుండెలో పెట్టుకుంటారు, ఒకవేళ గిట్లాడి పిచ్చి పని చేస్తే బండకేసి కొడతారు, బండకేసి కొడతారు. చరిత్రలో ప్రజలే గొప్పవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు తప్ప వీళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఇవాళ తాగే నీళ్ళ విషయంలో ఇలా ఆయనేమో ఎంత గొప్ప చెప్పిందంటే బిస్లరీ వాటర్ కంటే కూడా మంచినీళ్ళు ఇస్తా అని చెప్పడం మా కేసీఆర్ గారు పైప్ లైన్ వేసిండు. మరి వారు అంటున్నారు చిన్న పైప్ లైన్ ఉందని చెప్పి అంటున్నారు. జనరల్గా ఒకనాడు సింగిల్ ఫ్లోర్ హౌజులు ఉన్నాడు, ఒక 100 ఎకరాలలో 100 కుటుంబాలు, 500 కుటుంబాలు ఉంటాయి. ఇవాళ అదే 100 ఎకరాలలో 5000 కుటుంబాలు వచ్చినాయి, అంటే అపార్ట్మెంట్స్ వచ్చినాయి. గంత జనాభాకి తగ్గట్టుగా డ్రైనేజీ వాటర్ పైప్ లైన్ లేకపోతే, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లేకపోతే, ఉన్నదాంట్లో కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎట్లా నీళ్ళు వస్తాయో నాకు మీకు ఎరక. అందుకనే ఆ నీళ్ళ పైప్ లైన్ విషయం కానీ, మీకు డ్రైనేజ్ పైప్ లైన్ విషయం కానీ, గవర్నమెంట్ ఆఫ్టర్ ఆల్ ఇలా ఫిర్జాది కూడా కార్పొరేషన్ ఉన్నది, ప్రజలు పన్నులు కడితే ఆ పైసలతో పనిచేస్తారు వీళ్ళు. వాళ్ళు ఏం ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టరు. రాష్ట్ర ప్రభుత్వం మనం కట్టిన పన్నుల డబ్బుతో పనిచేస్తుంది, కేంద్ర ప్రభుత్వం అని అంతే తప్ప ఏ ముఖ్యమంత్రి తన ఇంటికి వెళ్ళి తెచ్చేయడు, ఏ ప్రధానమంత్రి తన ఇంటికి వెళ్ళి తెచ్చేయడు, ఏ మేయర్ కూడా తన ఇంటికి వెళ్ళి తెచ్చాడు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి జీతగాళ్ళు మాత్రమే పొలిటికల్ లీడర్లు గుర్తుపెట్టుకోండి, పనిచేసేటువంటి సర్వెంట్స్ మాత్రమే తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా ఓనర్లు కాదు, ప్లానర్స్ అంతే వీళ్ళు, కాపలదారులు వీళ్ళు తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇక్కడైతే నాకు తెలిసి మరి మున్సిపాలిటీ ఏం పైసలు తెలియదు, కానీ మరి ఆ జిహెచ్ఎంసీలో అక్కడ కూడా పైసలు లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ ఈ మున్సిపాలిటీలు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యల మీద ఇప్పటికే 4 మీటింగ్ పెట్టా, ఇంక్లూడింగ్ మీ ఎమ్మెల్యే కూడా పెట్టినా తప్పకుండా కొంత ఇప్పుడిప్పుడే కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ హైడ్రా ఈ మూసి ప్రక్షాళన ఈ లొల్లి కన్నీళ్ళ దుఃఖం అయిపోయిన తర్వాత డెఫినెట్గా పట్టించుకొని కొంత చేస్తా అని చెప్పి మనవి చేస్తూ మీకు చివరిగా ఒక మాట చెప్పబోతున్నా, ఎప్పుడైనా పిలిస్తే పలుకుతా, మీ ఆపదలో తప్పకుండా ఉంటా, మీకు అన్ని రకాల రక్షణలో నాకున్న శక్తి మేరకు మీ వైపు ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ ఇంత గొప్పగా సన్మానం చేసి ఆదరించినందుకు మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, భారత మాతాకి జై.